సో హైదరాబాద్ రోడ్డు రవాణా వ్యవస్థ. ఈ హైదరాబాద్ రోడ్డు రవాణా వ్యవస్థలో భాగంగా అబ్జలుద్దౌలా కాలంలో సాలార్జంగ్ అనేటువంటి అతడు క్రీస్తు శకం 1868 సంవత్సరంలో ఒక గ్రాండ్ ట్యాంక్ రోడ్డు మార్గాన్ని నిర్మాణం చేయటం జరిగినది. ఒక గ్రాండ్ ట్యాంక్ రోడ్డు మార్గమును నిర్మాణం చేయటం జరిగినది. సో సో ఈ గ్రాండ్ ట్యాంక్ రోడ్డు మార్గము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? హైదరాబాద్ నుండి షోలాపూర్ అనేటువంటి ప్రాంతం వరకు ఈ గ్రాండ్ ట్యాంక్ రోడ్డు మార్గము నిర్మాణం చేయడం జరిగినది. హైదరాబాద్ నుండి షోలాపూర్ వరకు ఈ గ్రాండ్ ట్యాంక్ రోడ్డు మార్గాన్ని నిర్మాణం చేయటం జరిగినది. నెక్స్ట్ అదేవిధముగా ఆనాటి హైదరాబాద్ నిజాం 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి అతడు క్రీస్తు శకం 1932 సంవత్సరములో నిజాం స్టేట్ రోడ్ రవాణా సంస్థ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఏంటిది నిజాం స్టేట్? నిజాం స్టేట్ రోడ్డు రవాణా సంస్థ. ఇక్కడ నిజాం స్టేట్ రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశాడు ఎవరైనా? మన హైదరాబాద్ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి అతడు. ఈ నిజాం స్టేట్ రోడ్డు రవాణా సంస్థ 27 బస్సులతోటి ఒకరిని తన ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగినది. ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను కూడా చాలా అద్భుతంగా ప్రారంభించడం జరిగినది. అంటే రోడ్డు రవాణా వ్యవస్థను కూడా చాలా అద్భుతంగా ప్రారంభించారు ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసబ్ జాహీలు తమ యొక్క పాలనా కాలంలో. నెక్స్ట్ వాయు రవాణా. ఓకేనండి, వాయు రవాణా. సో వాయు రవాణా ఒకరిని వాయు రవాణా అనేటువంటి భావన నిర్వహించడం కోసం చాంబరా ప్రిన్సెస్ ఎక్కడుంటుంది? లండన్. ఒకరిని చాంబరా ప్రిన్సెస్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఒకరండి, చాంబరా ప్రిన్సెస్ అనేటువంటి సంస్థ మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క కోరిక మేరకు స్వదేశీ సంస్థానాలకు విమానయాన సౌకర్యాన్ని కూడా కల్పించేటువంటి ఏర్పాటు చేయటం జరిగింది. ఎవరి కోరిక మేరకు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఒకరండి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఒకరండి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క కోరిక మేరకు చాంబరా ప్రిన్సెస్ స్వదేశీ సంస్థానాలకు ఒకరండి స్వదేశీ సంస్థానాలకు మన విమానయాన వాయు రవాణా మార్గ అవకాశాలను కల్పించడం జరిగినది. వాయు రవాణా మార్గాలకు అవకాశం కల్పించడం జరిగినది. వాయు రవాణా మార్గాలకు అవకాశం కల్పించింది మన చాంబరా ప్రిన్సెస్.
సో ఈ క్రమంలో భాగంగా దాన్ని బేస్ చేసుకొని ఒకరండి ఆ అంశాన్ని బేస్ చేసుకొని 1936వ సంవత్సరంలో ప్రిన్సెస్ దురుషా అనేటువంటి ఆమె ఓకేనండి ప్రిన్సెస్ దురుషా ఎవరిమే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క మేనకోడలు ఈ ప్రిన్సెస్ దురుషా అనేటువంటి ఆమె బేగంపేట విమానాశ్రయానికి పునాది వేయటం జరిగింది బేగంపేట విమానాశ్రయానికి ఒకరండి బేగంపేట విమానాశ్రయానికి పునాది వేసినది ప్రిన్సెస్ దురుషా 1936 1936వ సంవత్సరంలో ఇస్కేర్ను నెక్స్ట్ సో ఈ 1938వ సంవత్సరంలో ఒకరండి 1938వ సంవత్సరంలో రైలు రవాణా ఒకరండి రైలు రవాణాలో భాగంగా వాయు రవాణాను ఇన్వాల్వ్ చేస్తూ రవాణాని ప్రారంభించడం జరిగినది ఒకరండి రైలు రవాణాలో భాగంగా వాయు రవాణాను ఇన్వాల్వ్ చేస్తూ వాయు రవాణాను భాగంగా చేస్తూ ఓకేనండి భాగంగా చేస్తూ వాయు రవాణాను ప్రారంభించడం జరిగినది ఇక్కడ వాయు రవాణాను ప్రారంభించినది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్ యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా ఒకరి వాయు రవాణాను ప్రారంభించడం జరిగినది 1938 1938వ సంవత్సరంలో ఆ తర్వాత క్రీశకం 1940వ సంవత్సరంలో ఒకరండి 1940వ సంవత్సరంలో బేగంపేట విమానాశ్రయం కేంద్రముగా ఒకరండి బేగంపేట విమానాశ్రయం బేగంపేట విమానాశ్రయం కేంద్రముగా విమానయానం ప్రారంభమైంది ఇక్కడ విమానయానం ప్రారంభం అయినది 1940వ సంవత్సరంలో సో ఇక్కడ పైలట్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఫస్ట్ టైం ఇక్కడ ఈ బేగంపేట విమానాశ్రయం ప్రాంతంలో పైలట్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని మొదటిసారిగా ప్రారంభించడం జరిగినది నెక్స్ట్ తర్వాత సో ఆ తర్వాత దక్కన్ ఎయిర్లైన్స్ అనేటువంటి సంస్థ ఏర్పాటు కావటం జరిగింది ఒకరండి దక్కన్ ఎయిర్లైన్స్ అనే సంస్థ ఏర్పాటైనది ఈ దక్కన్ ఎయిర్లైన్స్ అనే సంస్థ ఏర్పాటు అయినది ఎప్పుడు 1944-45వ సంవత్సరంలో దక్కన్ ఎయిర్లైన్స్ అనేటువంటి సంస్థ ఏర్పాటు కావటం జరిగింది ఈ రెండు సంస్థల మిశ్రమం దక్కన్ ఎయిర్లైన్స్ అనేటువంటిది నిజాం యొక్క పెట్టుబడితోటి ఒకటి నిజాం పెట్టుబడి మరియు టాటా ఎయిర్లైన్స్ వారి పెట్టుబడి ఒకటి టాటా ఎయిర్లైన్స్ పెట్టుబడితోటి నిజాం పెట్టుబడి వాటా ఎంత 52% టాటా ఎయిర్లైన్స్ వాటా 48% సో ఈ రెండింటి వాటా పెట్టుబడితోటి 100% పెట్టుబడితోటి ఒకరండి మన దక్కన్ ఎయిర్లైన్స్ ఒకరండి 100% పెట్టుబడితో దక్కన్ ఎయిర్లైన్స్ అనేది ప్రారంభం కావటం జరిగినది ఒకరండి దక్కన్
ఎయిర్లైన్స్. రండి, దక్కన్ ఎయిర్లైన్స్ ప్రారంభం అయినది. ఇస్ క్లియర్ను? సో దక్కన్ ఎయిర్లైన్స్ అనేది ప్రారంభం కావటం జరిగింది 100% పెట్టుబడితోటి హైదరాబాద్ రాజ్యంలో. నెక్స్ట్, అదే విధముగా ఈ హైదరాబాద్ రాజ్యంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి అతడు ఇక్కడండి 3 విమానాశ్రయాలను ప్రారంభించడం జరిగింది. 7వ నిజాం ఇక్కడండి, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇక్కడండి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి అతడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి అతడు 3 విమానాశ్రయాలను ప్రారంభించడం జరిగినది. ఒకటి, 3 విమానాశ్రయాలను ప్రారంభించాడు. ఎక్కడ ఎక్కడెక్కడ ప్రారంభించాడు 3 విమానాశ్రయాలను అని చూసినట్లయితే, 1 హకీంపేట్ ఒకటండి, 1 హకీంపేట్, 2 బేగంపేట్ ఒకటండి, 3 ఒకటి హకీంపేట్, 2 బేగంపేట్, 3 దిండిగల్ అనేటువంటి ప్రదేశం ఒకటండి, దిండిగల్ అనేటువంటి ప్రదేశం. ఈ 3 ప్రదేశాలలో 3 విమానాశ్రయాలను ప్రారంభించడం జరిగినది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇట్లా రోడ్డు రవాణాలో భాగంగా, రైలు రవాణాలో భాగంగా, వాయు రవాణాలో భాగంగా అద్భుతమైనటువంటి రవాణా వ్యవస్థ ప్రారంభించడం జరిగినది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క పాలనాకాలంలో. సో ఈ విధముగా ఒకరండి, ఈ విధముగా హైదరాబాదులో చాలా చక్కటి రవాణా వ్యవస్థ చాలా చక్కగా అభివృద్ధి చెందటం జరిగినది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఆనాటి ఈనాటి భారతదేశంలో అత్యద్భుతమైనటువంటి రవాణా వ్యవస్థ ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి అంటే తెలంగాణ. ఆ విధంగా ఉండడానికి ప్రధాన కారణం ఆనాటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క విధానాలు ఈనాడు అంత అద్భుతంగా ఉండడానికి కారణం కావటం జరిగినది.